बाबू तागेवाड़की मल्ल बैंडी षाप का आफमन्नारू गुलाबी उंदी लेरा गोविंदा गोविंदा महालक्ष्मी महालक्ष्मी పిలిచి కూడా మాట్లాడవే మహాలక్ష్మి ఎందుకు మాట్లాడాలి కావా అసలు ఈ టేప్ కన్నెతేనే చూస్తున్నావా నేనేంతో ట్రై చేస్తే రాత్రి కల్లోకొచ్చావ్ కల్లోకొచ్చానా ఏ అనుమానమా చేతికి ఉంగరాలు లేవు కదా కల్లోకెలా వచ్చానమ్మా అదిగో అదే మరి రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడావు అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేశా రాత్రి పువ్వు ఇచ్చానా పువ్వు ఇచ్చి ఊరుకున్నావా ఏంది ఏం చేశాను नी टेटस एंटी ना टेटस एंटी नेनु लेकपोते नीकी बैंडी शापेडदंटू तेग वाइंचेसाव आ अवुनु अवुनु अप्पुडु नेनु नी सेतुलु अट्टुकोनी गावा इदंता नी पुण्यमे नेनु चेसिंदे तप्पु अनि अन्नाना लेदा अन्नावु अप्पुडु नुव्वु सरे अयिंदेदो अय्यिंदी सीपुगा ई बैंडी शापेंदी मन टेटस की तग्गट्टू बारंट रेटारंट पेट्टुकुंदा अन्नावु आ माट अन्नाना एप्पुडु रे నీకు నాకు మధ్య వందుంటాయి మన పేవేట్ విషయాలు పబ్లిక్ కి తెలియాలా ఏంది అవునవును ఆ తర్వాత కల్లో ఏం చేశానో చెప్పు ఏడుతున్న నన్ను దగ్గరికి తీసుకుని మన టాటస్ ఏం తగ్గకూడదు డబ్బు గురించి నువ్వేం భయపడకు నా పొలం ఇల్లు ఆమె ఎట్టి బ్యాంకులో తీసుకుందాం అన్నావు నేను ఆ మాట అనుండనే ఎందుకు అబద్ధాలాడతావు నువ్వు ఆ మాట అంటేనేగా నేను ఈ కాగితాలు రెడీ చేసుకున్నాను సంతకం పెట్టవా కామా కామా ఏంటి ఆలోచిస్తున్నావు నా మీద నమ్మకం లేదా నీ సంతకం పెట్టగానే మీ ఆయన కేకేస్తాడుగా మీ ఆయన కేకేశాక పెడదామని పిచ్చి కాము నువ్వు సంతకం పెట్టేదాకా ఆడు కేకేడు నువ్వు సంతకం పెట్టు ఏమిటి కనక మహాలక్ష్మి కలలోకి వచ్చానా సెటప్ నీ టేటస్ ఎక్కడ నా టేటస్ ఎక్కడ నా కళ్ళకొచ్చే లెవెల్ ఉందా నీకు దగ్గరకొచ్చి ప్రేమగా పలకరిస్తేను కల్లోకొచ్చానేమో అనుకున్నాను పొరపాటైంది క్షమించు సర్లే పోతంతసేపు మన బారండి రెట్టారెట్టి జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి నేను రాయుడు గారి దగ్గరికి వెళ్ళొస్తా రాయుడు గారి దగ్గరికా ఎందుకు వారం రోజుల నుంచి వరుసగా ఆయన కల్లోకొస్తున్నానంట పాపం ఓసారి కలిసి వస్తా రాయుడు గారి కల్లోకి వెళ్తావా చిచి ఇక నువ్వు చచ్చికి పెట్టుకున్నా నీ కల్లోకి రానుగాక రాను ఆ మాత్రం పౌరుషం నాకు లేదనుకున్నావా ఇక నీకు నాకు అల్లం బెల్లం కందిపప్పు జీడిపప్పు కుంకుడుకాయలు కిరసనాయలు నమస్తే దయచేయండి దయచేయండి అల్లుడు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ కమిషన్ లక్ష్మణరావు నువ్వేనా అయ్యా నువ్వేనా కాదు మీరు మీరు లక్ష్మణరావు గారు మీరేనా కూర్చోండి ఏమిటలా చూస్తున్నారు మీరు వస్తున్నట్టు మా మంత్రిబాబు ముందుగానే కబురు పంపించేశాడు రాయుడు మీరేనా కనిపెట్టేశారు ఏం తీసుకుంటారు సాక్ష్యాలు నిజంగానా అవన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా ముందు వీటి సంగతి చూడండి నో తీసేటి వీటి ముందు నేతిలో వేయించిన కుందులండి బాగుంటాయి తీసుకోండి సార్ వెరీ స్ట్రిక్ట్ డ్యూటీ మీద వస్తే మంచినీళ్ళు కూడా ముట్టుకోరు ఎస్ మంచిదే కాఫీ తీసుకుంటారా అక్కర్లేదు ఏమిటండి మీ సంగతి జాగ్రత్తగా చూసుకోమని మా మంత్రిబాబు చెబితే మేడ మీద గది ఖాళీ చేయించి కూలర్ కూడా పెట్టించాను సరే ఆ గదిలో కూర్చుని మీ పని మీరు చూసుకోండి. నో ఇట్ట అన్నోళ్ళందరూ పెళ్ళాం బిడ్డలకు కాకుండా పోయారయ్యా. మీకు ఆ భయం అక్కర్లేదు. అలాంటి పరిస్థితి రాకూడదని నేను అసలు పెళ్లే చేసుకోలేదు. ఏందే తెగ నిలుగుతున్నావు? ఏం చెయ్యాలో మాకు తెలుసు. నువ్వు చేసేదేదో చేసుకో వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. శేషు సార్, ఎవరండి లోపల? ఆల్ డోర్స్ ఆర్ లాక్డ్ సార్. ఎవరిబడి కాల్ సార్. పెద్దయ్యా, గూడెంలో ఎవరూ లేరా? ఊళ్ళో ఎవరూ లేరండి బాబయ్య, అందరూ పారిపోయారండి. మాకు చిక్కులకి ఇక్కడే పడున్నామండి. మాకెవరూ లేరు బాబు. ఎరసత్తే మా భీముడు మట్టి చేస్తాడని ఇవన్నీ పడున్నాం బాబు. భీముడా? భీముడు నమస్కారం సార్. నమస్తే. అంతా అయిపోయాకొచ్చారా బాబు? గూడెం వదిలిపెట్టి అంతా ఎందుకెళ్ళిపోయారు? డబ్బున్న దెయ్యాలు మళ్ళీ ఎక్కడ పీక్కు తింటాయోనని భయపడి పారిపోయారు బాబు. అలా భయపడి పారిపోతే ఎలా భీముడు? ఆ దయ్యాల పరిపట్టడానికి నేను వచ్చాను. మీరంతా నాకు సహకరించాలి బాబు. మీ ఆఫీసర్లు, మీ పోలీసు వాళ్ళు మా జీవితాలతో ఆటాడుకోవద్దు. పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అయ్యా. భీముడు? అవును బాబు. పైకులపోడు, డబ్బున్నోడు, రాజకీయ పోడు, గవర్నమెంట్ వాడు, ఈ పోలీసోడు, ఇవాళ మీ కమిషన్లు అందరూ అందరూ మా దళితులతో ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంది చాలు బాబు. మీ కమిషన్లతో మా బతుకులతో ఆడుకోవద్దు బాబు. వెళ్ళిపోండి. మీరు తలుచుకుంటే ఆట కట్టించగలరు. ఎస్, రామాయణంలో విభీషణుడు, కౌరవ సభలో వికర్ణుల్లా న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భీముడు బాబు, మీకు న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి. గూడెం వదిలి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలి బాబు. మీకు తెలుసా మా గూడెం ఎంత కళకళలాడుతూ ఉండేదో? మీకు తెలుసా బాబు? బాబు ఇదిగో ఇక్కడ ఈ మంచం మీద మా పెద్దయ్య కూర్చుని ఉండేవాడు. మా గూడెనికే పెద్ద. ఆడి గూడెం వదిలి వెళ్ళిపోయాడు. అదిగో అక్కడ నా బావ కూర్చునేవాడు. నవ్వుతూ ఉండే నా బావని చంపేశారు. చెట్టుకొకడు పుట్టుకొకడుగా చెదిరిపోయిన మా గూడి పోళ్ళని, చచ్చినోళ్ళని రమ్మంటే ఎలా వస్తారు? రానే రారు. భీముడు, ఈ గూడెం నేల మీద పారిన దళితుల నెత్తుటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీకు న్యాయం జరిపిస్తాను. నా మాట విని మీ వాళ్ళందరినీ పిలు. బాబు, కమిషనర్ బాబు, నేను ఆ రోజే మా వాళ్ళందరికీ చెప్పాను. పిరికితనం వద్దురా, మన ఊరు వదిలి వెళ్ళొద్దురా అని బతిమలాడాను కూడా. ఎవ్వరూ నా మాట వినలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం కలుగుతోంది బాబు. మా దళితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతోంది బాబు. బాబు ఇప్పుడే పిలుస్తాను మా వాళ్ళందరినీ. ధైర్యంగా మా ఊరు రమ్మని కొంతెత్తి మరీ చెప్తాను. ఇందు మూలంగా సమస్తమైన వారికి తెలియజెప్పేదేమనగా, ఈ మధ్యన మన ఊళ్ళో జరిగిన కులతగాదాల గురించి ఈ రోజు మన ఊరి పంచాయతీ సావిడి కాడ కమిషనర్ గారు విచారణ చేస్తున్నారు. కాబట్టి సాక్ష్యం చెప్పాలనుకున్నారంతా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎవరికీ భయపడనక్కర్లేదు. మీరు చూసింది చూసినట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పండి. మీకు పూర్తి రక్షణ నేను కల్పిస్తాను. ఒరేయ్ సత్తిగా, తమ్ముడు పేట్రో, సుబ్బయ్య, పెద్దయ్య, నాగమ్మ, ఆదమ్మ, అక్క సువార్తమ్మ, యేసోబో లేండి, అందరూ జరిగింది చెప్పండి. దండాలండి బాబు, నా పుట్టి బుద్ధి తిరిగిన తర్వాత ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదయ్యా. ఆ కొండల రాయుడు వాడి మనుషులు జంతువులు నరికినట్టు మా వాళ్ళందరినీ నరికి పారేశారయ్యా. కొండల రాయుడు నా మొగుని నా కళ్ళ ముందే చంపేశాడయ్యా. మా ఊళ్ళందరినీ అరటి తోపుల్లో పడేసి ముక్కలు ముక్కలు కింద నరికారయ్యా. బాబు గారు, ఆ కొండలరాయుడు వాళ్ళ మనుషులు మా వాళ్ళు బతికుండగానే గడ్డి మేటలు లేచి తగలేశారు బాబు. దళితులు మాత్రమే చెప్పారు, మరి అగ్రకులాల వాళ్ళెవరూ లేరా? నమస్కారం. నమస్తే. సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మీ పేరు? అరుణ కొండలరాయుడు. మీ దేవురేనా? అవును. దళితుల చావుకి ప్రధాన కారకులు నా భర్త కొండలరాయుడు, నా తండ్రి రాఘవయ్య. అంటే మీ భర్త మీ తండ్రి? సారీ కమిషనర్ గారు, చుట్టరికాలు చెప్పుకోవడానికి రాలేదు, సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ నోట్ చేసుకోండి. వాళ్లే కుట్రదారులని నేరస్తులని మీరెలా చెప్పగలరు? కుట్ర చేయడం నా చెవులతో విన్నాను, నరికేయడం నా కళ్లతో చూశాను. ఈ నిజాన్ని మీరెక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను. ఐఎమ్ ద విట్నెస్, ప్లీజ్ రికార్డ్ ఇట్. థ్యాంక్ యూ అరుణ గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ అమాయకులకు న్యాయం జరిగేలా చూడండి కమిషనర్ గారు, అదే మీ నుంచి నేను కోరుకునేది. నమస్కారం.